హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు శ్రీవైబంశి గురువు గారు ముఖ్యంగా విశ్వానికి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మనిషి అర్థం చేసుకోవడం ద్వారా వాటిని లైఫ్ లో అప్లై చేయడం ద్వారా ఏ స్థాయికి వెళ్తాడు అయితే ఆ రూల్స్ ఏంటో కూడా ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే విశ్వ నియమాలు వాటిని అనుకూలంగా మార్చుకుంటూ వాటిని అనుసరిస్తే ఆ మనిషి జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా అయితే ఎలాంటి నియమాలు ఇంకా మనం తెలుసుకోవాల్సి ఉంది ఈ సిరీస్ లో భాగంగా విల్ ఆల్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమంత బ్రహ్మాండానికి ప్రకృతికిన సర్వదా కృతజ్ఞతలు అహం బ్రహ్మాస్మి మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్ ఆత్మ నమస్కార్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ శ్రీ వైబ్రెంట్ వామ్స్ హియర్ అండర్స్టాండ్ ద యూనివర్స్ ఈ సిరీస్లో విల్ డిస్కస్ ఫ్యూ థింగ్స్ ఈరోజు ముఖ్యంగా దేని గురించి డిస్కస్ చేద్దామంటే ప్రతిరోజు కొన్ని సంఘటనలు కావచ్చు పరిస్థితుల్ని కావచ్చు సమస్యల్ని కావచ్చు మనం ఫేస్ చేస్తూ ఉంటాము ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏం ఆలోచిస్తూ ఉంటారు అంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది వై ఆల్ బుల్షిట్ హ్యాపెనింగ్ హ్యాపనింగ్ ఫర్ మీ నేను పాజిటివ్గా ఉన్నా టెంపుల్స్కి వెళ్తా ఉన్నా దర్గాస్కి వెళ్తున్నా ప్రేయర్స్ చేస్తూ ఉన్నా చర్చెస్కు వెళ్తా ఉన్నా పాజిటివ్గా ఉన్నా పెదవాళ్ళకి ఫుడ్ ఆఫర్ చేస్తూ ఉన్నా మోగజీవులకి ఫుడ్ ఆఫర్ చేస్తూ ఉన్నా ఐమ్ డూయింగ్ ఆల్ ద మచ్ గుడ్ థింగ్స్ బట్ నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది ఒక కేటగిరీ ఒక కేటగిరీ కంప్లీట్ నాస్తికులు ఓకే ఇంతకుముందు నేను చెప్పినట్టు లా బ్రేకింగ్ క్యాండిడేట్స్ అని చెప్పాను వాళ్ళకి ప్రపంచాంతో దేనితో సంబంధం లేస్తామా మన పని ఏదైతే పని చేస్తామా స్లీపింగ్ ఈటింగ్ రీక్రియేషన్ ఇంతే లా బ్రేకింగ్ క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు కొంతమంది లా అబైడింగ్ విచ్ మీన్స్ యూనివర్స్ లాస్ని ప్రాపర్గా ఫాలో అయ్యి ఉన్నత శిఖరాలకు వెళ్ళే వ్యక్తులు అని కూడా చెప్పచ్చు బట్ మన జీవితంలో ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి దీనికి యూనివర్స్ ఏమి చెప్తా ఉంది అన్నది యూనివర్స్ నిగూఢంగా ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పింది అది ఏంటి అంటే వాట్ ఎవర్ హ్యాపెన్ హ్యాస్ హ్యాపెన్ ఫర్ ద బెస్ట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ద బెస్ట్ వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ విల్ ఆల్సో బీ ఫర్ ద బెస్ట్ మీ నిజ జీవితంలో ఏమైతే జరిగిందో అది మీ మంచి కొరకే ఏమి జరగతో ఉందో అది మీ మంచి కొరకే ఏమి జరగబోతూ ఉందో దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ యూ అని యూనివర్స్ చెప్పేసింది ఇంతకుముందు ఎన్నోసార్లు మొత్తుకున్నాం అసలు జీవితంలో కో లేదు దేర్ ఆర్ థర్టీన్ స్పిరిచువల్ ట్రూత్స్ అని మీకు చెప్పాను అందులో ఒక ట్రూత్ ఏంటంటే దెర్ ఈస్ నో కో కోయిన్సిడెంట్స్ ఇన్ అవర్ లైఫ్ దట్ ఈస్ ద స్పిరిచువల్ ట్రూత్ నెంబర్ వన్ జీవితంలో కో కోఇన్సిడెంట్స్ ఏది జరగదు కో కోఇన్సిడెంట్గా కలవడం అనేది జరగదు కో కోఇన్సిడెంట్స్గా ఏ వ్యక్తిని కలవలేము ఏ పరిస్థితిని మనం ఎక్స్పీరియన్స్ అవ్వలేము కో కోయిన్సిడెంట్గా ఏ లాస్ని చూడలేము ఏ గెయిన్నిన్ని చూడలేము ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది ఒక రీజన్ ఉంటుంది అది మనకు తెలీదు అదే నేచర్స్ లీల అదే భగవంతుడు ఆడే గేమ్ ప్రకృతి ఆడే గేమ్ ఇక్కడ యూనివర్స్ చెప్పిన మాట ఏంటంటే మీ జీవితంలో ఏమైతే జరిగిందో అది మీ బెస్ట్ కొరకే అని చెప్పేసింది కానీ వాట్ వీఆర్ లుకింగ్ నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది ఛాలెంజ్ వచ్చిందా ఛాలెంజ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఛాలెంజ్ ఏంటి ఛాలెంజ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే సఫర్ అవ్వాలి బాణం విల్లు వెనక్కి లాగితే కదా ముందుకు వెళ్తుంది బౌలింగ్ బ్రహ్మాండంగా పడాలి అంటే కొన్ని స్టెప్స్ బ్యాక్ వెళ్ళే ముందుకు వేస్తాడు యూ హ్యావ్ టు గో బ్యాక్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్ అండ్ క్విక్ అండ్ ఫాస్ట్ కొంచెం వెనక్కి వెళ్ళాలి వేసిన ఫ్యాన్గా ఒంటికి చల్లగా తగలాలంటే కొంచెం చెమటే ఏమైనా జరుగుతూ ఉంటే నాకే ఎందుకు జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని సఫర్ అవ్వద్దు వాట్ వాజ్ హ్యాపెన్ ఈజ్ ఫర్ యువర్ గుడ్ సేక్ మీ మంచి కొరకే ఛాలెంజ్ వస్తుందా అది బ్లెస్సింగ్ లాస్ అవుతా ఉన్నారా బియాండ్ సక్సెస్ని గ్రోత్ని యూనివర్స్ ఇచ్చే ముందు మన జీవితం నుండి ఏదో ఒకటి యూనివర్స్ తీసుకుంటుంది అది విశ్వం యొక్క నియమం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఇప్పుడు ఏమి జరుగుతూ ఉంది అది కూడా కర్మ ఫలితమే వాట్ ఈస్ హ్యాపనింగ్ కరెంట్లీ ఇన్ యువర్ లైఫ్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ యాజ్ ఆఫ్ నౌ అది ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ స్పిరిచువల్లీ ఫినాన్షియల్లీ ఏ కేటగిరీలో అయినా కావచ్చు అది కూడా మీ మంచి కొరకే మీ ఉన్నత కొరకే అని విశ్వం చెప్పిన మాట అండ్ భవిష్యత్తులో ఏం ఎక్స్పీరియన్స్ అవ్వబోతా ఉన్నారు దట్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఫర్ యూ మరి మీ బెస్ట్ కొరకు యూనివర్స్ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకా సఫరింగ్ ఎందుకు వర్రింగ్ ఎందుకు ఎజ్యూమింగ్ ద వర్స్ట్ థింగ్స్ విల్ హ్యాపన్ ఎందుకు ఎందుకు ఏదో చెడు జరగబోతుందని ఎందుకు ఊహించాలా గుర్తు పెట్టుకోండి యు ఆర్ నాట్ ద కంట్రోలర్స్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్ మీ జీవితానికి మీరే కర్త కర్మ క్రియ మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారు అంటే దానికి కారణం మీరే ఇప్పుడు ఏదైతే లైఫ్ ఉందో అదే లైఫ్లో ఊగుతా ఉన్నారు అన్న దానికి కారణం మీరే ఎవరిని బ్లేమ్ చేయొద్దు డోంట్ బ్లేమ్ టు ద యూనివర్స్ డోంట్ బ్లేమ్ టు ద సంబడి యూనివర్స్ ఆల్వేస్ కాన్స్పైర్స్ ఫర్ యూ మీ కొరకు యూనివర్స్ అడుగులు వేస్తుంది మీకు అనుకూలంగా విశ్వం నడుచుకుంటుంది ప్రొవైడెడ్ యూనివర్సల్ ఎనర్జీస్ గురించి మీరు తెలుసుకోవాలి దిస్ ఇస్ ద హిడన్ సీక్రెట్ మరి ఇంకా దేనికి భయపడొద్దు ఆలోచించద్దు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న క్వశ్చన్ కూడా వద్దు ఏమి జరిగినా మీ మంచి కొరకే ఆల్ ఈస్ వెల్ ఆల్ ఈస్ వెల్ ఆల్ ఈస్ వెల్ ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ పదే పదే ఈ మాట చెప్పండి ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది మీ వర్డ్స్కి ఎనర్జీ ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ దాస్తో అని బ్లెస్ చేస్తుంది అండ్ ఏ లొకేషన్ నుంచి వాట్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ని కామెంట్ చేయండి ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ అండ్ ఎవరైతే మన సిరీస్ని మన ప్రోగ్రామ్స్ని ఫాలో అయ్యి మేజర్ మిరాకిల్స్ని ఆల్రెడీ చూసారో పాజ్ బటన్ ప్రెస్ చేసి మీరు చూసిన మిరాకిల్ని కామెంట్స్ రూపంలో టైప్ చేయండి అది మిగతా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఒక ఐ ఓపెనింగ్ బ్రెయిన్ ఓపెనింగ్ మైండ్ ఓపెనింగ్ మెసేజ్ అవుతుంది మీరు చూసిన సక్సెస్ ఎక్కువ మందితో షేర్ చేసుకుంటే ఉన్నత శిఖరాలకు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు వస్తాయి ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ దట్ ఈ ఆఫ్ డివైన్ వన్నెస్ దట్ ఈజ్ లా ఆఫ్ సీకింగ్ వన్నెస్ సో కామెంట్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ యూనివర్స్ బ్లెస్ యూ ఆల్ విత్ లావిష్ అబెండెన్స్ ఇంకా మేజర్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయబోతా ఉన్నాం విరాట్ గార్ విల్ షేర్ అబౌట్ దట్ వండర్ఫుల్ సార్ అని తప్పకుండా జరిగిపోయే వర్క్ షాప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అండ్ ఎవరైతే ఆల్రెడీ నేర్చుకున్నారో వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు బట్ డిఫరెన్స్ ఏంటంటే పాత వాళ్ళకి ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా రిజిస్టర్ చేసేసుకుంటున్నారు అండ్ ఒక చిన్న సజెషన్ ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి సో చూసిన వెంటనే మీకు ఇది యూజ్ అవుతుంది మీకు రిక్వైర్మెంట్స్కి ఇది ఫుల్ఫిల్ చేస్తుంది మీ ప్రాబ్లమ్స్కి ఇది ఒక సొల్యూషన్ మారుతుంది అని బిలీవ్ చేస్తే వెంటనే రిజిస్టర్ చేసుకోండి వై బికాస్ స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్తూ ఉన్నాను నేను ఎందుకంటే కొత్త వాళ్ళకి ఈ సబ్జెక్ట్ గురించి తెలియడం చాలా అవసరం అండ్ డెఫినెట్లీ బై గాడ్స్ క్రీస్ ఎంతో సబ్జెక్ట్ అనేది జనాల్లోకి వెళ్తూ ఉంది త్రో వీడియోస్ కూడా బట్ వర్క్షాప్స్ అనేవి మాత్రం వాళ్ళకి ప్రాక్టికల్ లెసన్స్ని సాధనని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి దాని ద్వారా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర అవుతూ ఉన్నాయి ఎందుకంటే పెర్సన్ లైజుడ్గా వన్ ఆన్ వన్ పర్సన్ టు పర్సన్ మనం చాలా గైడ్ చేస్తున్నాము కొన్ని మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ కొన్ని ఏమంటాము వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చి మనం అవి చెక్ చేస్తూ ఉన్నాం అనాలిసిస్ చేస్తూ ఉన్నాము వాళ్ళ బ్రెయిన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది వాళ్ళ గ్రాటిట్యూడ్ లెవెల్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పెరిగింది వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ త్రీ లో ఉందా ఫోర్ డీలో ఉందా ఫైవ్ డీలో ఉందా సబ్ కాన్షియస్ మైండ్ ఎలా రీప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నారు మనం చెప్పిన ఏమైతే విశ్వ జ్ఞానం ఉందో అది నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నారా లేదా అని చెప్పి వాళ్ళతో మనం మాట్లాడి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కొన్ని సాధనలు ప్రక్రియలు లో చేయిస్తూ ఉన్నాం త్రూ విచ్ వాట్ టు వాట్ నాట్ టు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఎలా చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తా ఉన్నాయి దట్ ఈస్ ద రీజన్ మేజర్ సక్సెస్ ఉంటుంది వండర్ఫుల్ సార్ తప్పకుండా ఇది ఏదైతే మనం జనాల యొక్క మంచి కోసం తీసుకున్న డేషన్ ఏదైందో వాళ్ళు నిజంగా దానికి సంబంధించి మంచి రిజల్ట్ మంచి ట్రాన్స్ఫర్మేషన్ పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్